అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? కాశీ యాత్రలో డే 3 అండ్ డే 4 డీటెయిల్స్ చెప్తున్నానండి ఈ వీడియోలో. డే 3 వచ్చేసి మనం ఎర్లీ మార్నింగ్ లేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఆటో తీసుకొని మనం వెళ్తాము వారాహి అమ్మవారి దర్శనానికి. వారాహి అమ్మవారి దర్శనానికి ఆటో కూడా ఒక సర్టెన్ పాయింట్ వరకు ఆపేస్తుంది. అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. సందుల నుంచి సన్న లేన్ ఉంటుంది. ముందైతే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అమ్మవారి దర్శనం జరిగేదట. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ వల్ల ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఒక చిన్న కిటికీ లాగా ఉంటుంది. ఆ కిటికీల నుంచి దర్శనం చేయిస్తారు. ఓన్లీ మనకు అమ్మవారి పాదాలు కనిపిస్తాయి. పక్కకున్న విగ్రహం కనిపిస్తుంది అన్నమాట. ఇదే ఆ లేన్. ఈ లెఫ్ట్ సైడ్లోనే అమ్మవారు, వారాహి అమ్మవారు ఉన్నారు. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత బై 9 o'clock మనకు దర్శనం అయిపోతుంది. మనం స్ట్రైట్గా వెళ్తాము సంకటముచన హనుమాన్ టెంపుల్కి వెళ్తామన్నమాట ఆటో తీసుకొని. సంకటముచన హనుమాన్ టెంపుల్ పెద్ద టెంపుల్. సేమ్ ఇక్కడ మళ్ళీ మనకి మొబైల్ ఫోన్స్, బ్యాగ్స్ ఏవి అలా ఉండదు లోపల. ఓన్లీ మనకు డబ్బులు అండ్ వాటర్ బాటిల్స్, పాలు అవి అట్లాంటివి తీసుకొని వెళ్ళొచ్చు అన్నమాట. వీడియోగ్రఫీ కూడా లేదు. బయట నుంచే వీడియోస్ తీసుకోగలుగుతాము. అందుకే బయట నుంచి వీడియో తీసిన ఫుటేజ్ ఇది. ఇలా ఉంటుంది సంకటముచన హనుమాన్ టెంపుల్. హనుమంతుని దగ్గర మనం పూజ చేయించుకున్నామంటే చేయించుకోవచ్చు. పూజ చేసుకొని మనం బయటికి వచ్చామంటే బుక్స్ అవన్నీ చాలా దొరుకుతాయి. కొనుక్కోవాలని వాళ్ళు కొనుక్కోండి. ఇక్కడ నుంచి మనం వెళ్తాము స్ట్రైట్గా శివయ్య దర్శనానికి. ఇక్కడ ఈరోజు మేమంటే డే 3 రోజు మేము స్పర్శ దర్శనం చేసుకున్నాము. మనకు అక్కడ గుడి దగ్గరికి వెళ్ళంగానే ఎంతోమంది మనకు దర్శనం చేపిస్తాము అని మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళండి, లేదంటే వాళ్ళతో మీరు బార్గెన్ చేసుకొని వెళ్ళండి. పర్ హెడ్ అంటే ఒక్క మనిషికి 2,000 నుంచి 3,000 కలెక్ట్ చేస్తారు వీళ్ళు. బార్గెన్ చేసుకోవచ్చు మీరు. మేమైతే మాకు తెలిసిన త్రూ పర్సన్ నుంచి వెళ్ళాము. ఆయన కానీ డబ్బులు కట్టాము మేము. 2,000, 2,000, 4,000 కట్టి మేము దర్శనానికి వెళ్ళాము. శివయ్య దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత స్పర్శ దర్శనం అంటే మనం గర్భాలయంలో వెళ్ళి శివయ్యకి అభిషేకం చేసుకొని మనం టచ్ చేసి రావచ్చు అన్నమాట. అలా దర్శనం చేసుకొని బయటికి రాగానే మనకు బద్రీనాథుడు ఉంటాడు. బద్రీనాథ్ దర్శనం చేసుకున్న తర్వాత మనకి అదే ప్రెమిసెస్లో మనకు అన్నపూర్ణ అమ్మవారు ఉంటారు. అన్నపూర్ణ అమ్మవారి దగ్గర మనం డొనేషన్ కానీ పూజ కానీ మీ ఇష్టం ఇంకా చేసుకోవాలనుకుంటే చేసుకోండి. మేము అన్ని పూజలు చేయించాము. అందులోనే అమ్మవారి బ్యాక్ సైడ్ నిత్య అన్నదానం ఉంటుంది. టోకన్ తీసుకొని మనం లోపలికి వెళ్ళి తినేసి రావచ్చు. బయటికి వచ్చిన తర్వాత అదే లేన్లో నుంచి మనం నడుచుకుంటూ వెళ్తే మనకు కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. సేమ్ మళ్ళీ అక్కడ మనకి ఆటోస్ ఏవి వెళ్ళదు, నడుచుకుంటూ వెళ్ళాలి. సన్న లేన్స్ ఉంటాయి, క్లీన్గా ఉండదు. అక్కడ కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్ మనం మళ్ళీ ఆటో పాయింట్కి వచ్చేసి మనం ఆటో తీసుకొని మనం వెళ్తాము మహామృత్యుంజయ టెంపుల్. మహామృత్యుంజయ టెంపుల్ ఎన్నో లోపల చాలా లింగాలు ఉన్నాయండి. మెడిటేషన్ చేసుకునే వాళ్ళు, జపాలు చేసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తారంట. ఆ చేసినందుకు ఆ పవర్ అనేది మన బాడీలో వస్తుంది అని చెప్తారు ఇక్కడ. అలాగే ఇక్కడ ఇంకొకటి మోస్ట్ అట్రాక్టివ్ ఏముంది అంటే ధన్వంతరి కూప్, అంటే ధన్వంతరి బాయి అన్నమాట. ఇది కువ. దీంట్లో ధన్వంతరి మహర్షి ఏం చేశారంట, తన దగ్గర ఉన్న మూలికలన్నీ ఈ వాటర్లో కలిపారంట. ఈ వాటర్ ఎప్పటికీ ఎండిపోదు, పాడవదు. మేము బాటిల్స్లో నింపుకొచ్చుకొని మేము అవే వాటర్ తాగాము. మేము చాలా ప్యూర్గా ఉన్నాయండి. కాశీ వెళ్ళిన వాళ్ళు మహామృత్యుంజయ టెంపుల్కి వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఈ వాటర్ తాగేసిరండి. మన బాడీ కూడా ప్యూరిఫై అవుతుంది. అలా రిటర్న్ మళ్ళీ హోటల్కి వచ్చేసి రెస్ట్ తీసుకొని ఆల్రెడీ మేము అన్నపూర్ణ అమ్మవారి దగ్గర మేము అన్నదానంలో తిన్నామన్నమాట. అందుకని ఇంకా మేము మళ్ళీ ఏం తినలేదు. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మేము ఈవినింగ్ వెళ్ళాము నమోఘాట్. ఇక్కడ యాక్టివిటీస్ చేస్తారు అని చెప్పారు. కానీ సేమ్ మన ట్యాంక్ బండ్ దగ్గర, నెక్లెస్ రోడ్ దగ్గర హైదరాబాద్లో జరిగే యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ ఎందుకులే అనేసి ఖాళీ చూసుకొని వచ్చేసాము మేము. ఇది డే 3. డే 4 రోజు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసి చెప్పాను కదా కైలాష్ భవన్ హోటల్ నుంచి మనకు లాలీఘాట్ ఒక 500 meters వాకబుల్ డిస్టెన్స్ అని. అక్కడికి వెళ్ళి పెద్దవాళ్ళ పేర్ల మీద పూజ చేయించుకున్నాము. ఆ పంతులు కూడా మన తెలుగు వాళ్ళే. నంబర్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరైనా కావాలంటే చేయించుకోండి.
పూజ చేయించుకున్న తర్వాత మళ్ళీ మనం హోటల్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ శివయ్య దర్శనానికి వెళ్ళామన్నమాట ఆటో తీసుకొని. ఈసారి డే 4 రోజు మళ్ళీ 300 రూపీస్ టికెట్ తీసుకొని శివయ్య దర్శనం చేసుకొని అన్నపూర్ణ అమ్మవారి దర్శనం చేసుకొని మేమైతే ఆఫ్టర్నూన్ మళ్ళా హోటల్కి వచ్చేసి చెక్అవుట్ అయిపోయి 1 అవర్ మేము ఉంటాము అని చెప్పేసి బ్యాగ్స్ అన్ని మళ్ళీ రూమ్లోనే పెట్టి మేము లంచ్ కోసం అని బయటకు వచ్చాము. లంచ్ చేసుకొని మళ్ళీ హోటల్ బ్యాగ్ రిటర్న్ వచ్చేసి అన్ని కలెక్ట్ చేసుకొని చెక్అవుట్ అయిపోయి మనం వస్తున్నాము రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్ అన్నమాట. ఇది డే 4 యొక్క డీటెయిల్స్. అలా మాకు మొత్తం 3 దర్శనాలు 4 నిద్రలు అయినాయండి. 3rd, 4th, 5th, 6th 4 నైట్స్ 3 డేస్ అన్నమాట మొత్తం టూరు. మాకు 3 దర్శనాలు అయ్యాయి శివయ్యి. ఒకటి స్పర్శ దర్శనము, 2 ఏమో నార్మల్ దర్శనం అన్నమాట. ఇంకొకటి అన్నపూర్ణ అమ్మవారి దగ్గర కూడా మనం డొనేషన్ చేసుకుంటే వాళ్ళు మనకు ప్రసాదం ఇస్తారు, అది తెచ్చుకొని మన లాకర్లో పెట్టుకోవచ్చు. ఇంకా మీకు షాపింగ్ కావాలి అనుకుంటే శారీస్ కానీ విగ్రహాలు కానీ బ్రాస్ ఐటమ్స్ కానీ ఏవైనా సరే మీకు బార్గెన్ చేసే శక్తి ఉంటే, మీకు ఆ నాలెడ్జ్ ఉంటే మీరు బార్గెన్ చేసుకొని అయితే కొనుక్కోండి. ఇంకొకటి ఫుడ్ విషయంలో వస్తే మీరు ఫుడ్ లవర్స్ అయితే మీకు జలేబీ, చోలే భటూరే అన్నీ దొరుకుతాయి. ఇష్టం ఉండేవాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా తినొచ్చు. మేము అవన్నీ ఏం తినలేదు, మేము నార్మల్ ఫుడ్ తీసుకున్నాము. ఎందుకంటే హెల్త్ ఖరాబ్ అయిపోతే మనకి ఇవన్నీ చూసుకునే ఛాన్సెస్ ఉండదు కాబట్టి. ఇంకా డబ్బులు ఎక్కువగా పెట్టుకొని వెళ్ళండి, అంటే చిల్లర డబ్బులు అన్నమాట, 50 రూపీస్ కానీ 100 రూపీస్ కానీ. ఎందుకంటే గూగుల్ పే, జీపే ఇవన్నీ ఏవి నడవదు అక్కడ, వాళ్ళు క్యాషే తీసుకుంటారు. ఇంకొకటి నీట్గా ఉంటుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకండి. సో ఇది మా కాశీ యాత్ర యొక్క డీటెయిల్స్. మీ అందరికీ కనుక ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. బై బాయ్.